నిన్న ఢిల్లీలో కిసాన్ ర్యాలీ పేరుతో జరిగినటువంటి సంఘటన కొన్ని సంఘ విద్రోహ శక్తులు దేశ వ్యతిరేక శక్తులు జాతి వ్యతిరేక శక్తులు మరి చేసినటువంటి సంఘటనగా అనుమానం ఉన్నటువంటి పరిస్థితుల్లో సమగ్ర దర్యాప్తు జరిపి ఈ ఇన్సిడెంట్ నిజంగా ప్రజాస్వామ్యానికే కొరకంగా ఏ శక్తులైతే నరేంద్ర మోడీ గారు రైతు పక్షపాతిగా అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులేస్తున్న ఈ తరుణంలో అది గణతంత్ర దినోత్సవ సందర్భంలో ఈ ఇన్సిడెంట్ జరగటం వాళ్ల యొక్క పైత్యం పరాకాష్ఠలో వెళ్ళిపోయింది. కొన్ని శక్తులు అధికారానికి దూరమై ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏది అర్థం చేసుకోకుండా చివరికి దేశ ప్రతిష్టని కూడా భంగం కలిగే పరిస్థితులు కూడా వాళ్ళు తెగబడ్డారంటే ఎర్రకోట మీద ఎక్కి బీభత్సం చేసి పోలీసు వాళ్ళని కొట్టి గందరగోళం చేసి ఈ ప్రభుత్వం మీద ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ప్రజల యొక్క ఆశీర్వాదం బీహార్ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం ఉంటే వాళ్ళు జీర్ణించుకోలేక పార్టీలో ముఖ్యంగా రాజకీయ శక్తులు కొన్ని కుట్రపూరిత శక్తులు కొన్ని స్వార్థ శక్తులు ఈ రకంగా కార్యక్రమం చేసిందని భావిస్తున్నాం. ఇది చాలా తీవ్రంగా గర్హిస్తూ ఖండిస్తూ సమగ్ర దర్యాప్తు ఎవరైనా సరే చాలా కఠినమైనటువంటి చట్టాలు పెట్టి వాళ్ళకి ఏ రకంగా జాతి వ్యతిరేక శక్తులుగా భారత మాతకి మత్త తెచ్చే పరిస్థితి చేసినటువంటి వీళ్ళు అన్నదాతల పేరుతో అన్నదాతల ముసుగులో మరి నిజమైన అమాయక రైతులను రెచ్చగొట్టి రైతు చట్టాలను అర్థం చేసుకోకుండా చేయటం తీవ్రంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఒక రైతు బిడ్డగా నేను ఖండిస్తూ సమగ్ర దర్యాప్తు కోరుతున్నా. ఇట్లాంటిది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నాయకులు ఏదో సన్నాయి నొక్కులు నొక్కి ఈ ఇన్సిడెంట్లు ఏదో అని చెప్పి ఢిల్లీ వాళ్ళు అందరూ కూడా ఇది కేవలం రాజకీయ విద్వేషం దేశంతో మాట్లాడే మాటలుగా పరిస్థితి ప్రజలు ఇప్పటికే అనేక రకాల చీకొట్టిన వీళ్ళకి ఈ పార్టీలకు బుద్ధి రాలేదు. ఏదేమైనా అందరం ఒకటే సంఘటితమై ఇలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.